నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉందని పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. బోయినపల్లి మండల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు యురేకా ఇగ్నైట్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థులందరూ సొసైటీ వారు నిర్వహించే 19 పోటీల్లో పాల్గొన్నారు. సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన యురేకా ప్రోగ్రాంలో వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం వల్ల పిల్లల్లో విద్యతో పాటు ఇతర రకాలైన కళలు వెలికి తీసే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తు రేపటి బాలలేదు, ఈ రోజు బాలలేదు, రేపటి పౌరుడు కాబట్టి మీరే దేశ భవిష్యత్తు. కాబట్టి మీరు ఒకటి మీ యొక్క క్రియేటివిటీని పెంచుకోండి, ప్రతి ఏదైనా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేయడం మీన్స్ అంటే మీ టీచర్ క్వశ్చన్ చేయడం లేదంటే అది ఆ రకమైన క్వశ్చనింగ్. ఏదైనా చూస్తే దాన్ని మీరు పర్సూ చేసుకొని క్వశ్చనింగ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినా, ఇక్కడికి వచ్చిన తర్వాత యురేక అని పెట్టారు. యురేకకి ఏమైనా కృప ఉందని చెప్పి మీ ప్రిన్సిపల్ గారిని అడిగాను. సమాధానం దొరికితే ఎప్పుడు దొరుకుతుందని మా క్వశ్చనింగ్ చేశాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. నాకు తెలియని చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి మీ దగ్గర లెక్చరర్లు కొట్టు టీచర్లు కూడా తెలియని చాలా ఉంటాయి. అదే రకంగా నేర్చుకోవాలన్నమాట, ఆ నేర్చుకునే ఆతృత, ఆ నేర్చుకోవాలన్నటువంటి అది నేర్చుకోండి. ఆ రకంగా వాటిని పులుపులు చేసుకొని మీ భవిష్యత్తుకి బంగారు పాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యురేక అంటే మీనింగు ఏదైనా మనకు తెలియని దాన్ని మనం డిస్కవర్ చేసినప్పుడు, ఇన్నోవేట్ చేసినప్పుడు, ఒక సక్సెస్ఫుల్గా ఒకదాన్ని మనం కనిపెట్టినప్పుడు మన లోపల కలిగేటటువంటి ఒక భావోద్వేగం, ఒక సక్సెస్ ఫెల్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని యురేక అంటారు. ఓకే, మీ లోపల ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని బయట తీసుకొని మీరు ఆ విధంగా మీ లోపల ఉన్న కళను బయట తీసి ఆ సక్సెస్ పొందినప్పుడు మీ లోపల ఆ కలిగే ఆ ఆనందాన్ని, మీ లోపల ఉన్నటువంటి ఆ ప్రతిభను బయట తీయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రోగ్రామ్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.